బైరంగ సభ పార్టీ బైరంగ సభ కూడా ఏర్పాటు చేశాము ఆ బైరంగ సభలో కూడా వారు మాట్లాడతారు దీనికోసం నేను బహుశా రేపు రాత్రికే వరంగల్ చేరుకుంటాం నాతో పాటు మిగతా పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులందరూ కూడా వెళ్లి రేపు ఎల్లుండి రెండోతుల పాటు ప్రధానమంత్రి గారి బైరంగ సభ విజయవంతం చేయడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మిగతా నేను ఈ రోజు జాతీయ మన రాష్ట్ర నాయకులందరిని కూడా ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రులందరిని కూడా కలిసి మాట్లాడుకుంటాము బైరంగ సభ ఏ రకంగా జయప్రదం చేయాలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాము ఇది కాకుండా 9వ తేదీ నాడు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల వెత్తునే సౌత్ ఇండియా స్టేట్స్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ సమావేశము హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కర్ణాటక కేరళ పుదుచ్చేరి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అదే విధంగా లక్షదీప్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశము 9వ తేదీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు పాటు జరుగుతుంది అందులో దక్షిణ భారతదేశంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి మరి ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గాని లేక అసెం తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గాని అందులో చర్చిస్తాము ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపంలో పార్టీని పటిష్టంగా ముందు తీసుకెళ్లేనటువంటి కార్యాచరణ మీద కూడా అందులో చర్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ సాయంకాలము ఇప్పుడు కొద్దిసేపట్లో నేను పార్లమెంట్ సభ్యులు ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఇద్దరం కలిసి మేము 6:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటాం అఖిల భారత అధ్యక్షులు వస్తారు అఖిల భారత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ వస్తారు సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ వస్తారు సునీల్ బన్సల్ గారు వస్తారు ఈ యొక్క 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు వస్తారు పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ వస్తారు మంత్రులు వస్తారు ఆ రకంగా ముఖ్యమంత్రులందరూ అక్కడ పాల్గొంటారు పార్టీ ఆఫీస్ అసెంబ్లీ ఎన్నికల 4 నెలల్లో ఉండే ఈ తర్ణంలో ఈ మార్పులు పార్టీలో ఈ మార్పులు ఎక్కడ అవన్నీ పార్టీ నాయకత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా కేసీఆర్ కోరిక మేరకు మిమ్మల్ని నియమించారని కాంగ్రెస్ పెద్దఎత్తున విమర్శలు చేస్తుంది సార్ చూస్తారు కదా బండి సంజయ్ని తొలగించి మిమ్మల్ని చూస్తారు కదా అవన్నీ పార్టీ నాయకత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా కేసీఆర్ కోరిక మేరకు మిమ్మల్ని నియమించారని కాంగ్రెస్ పెద్దఎత్తున విమర్శలు చేస్తుంది సార్ చూస్తారు కదా బండి సంజయ్ చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.